ప్రపంచంలోని ఇతర దేశాలకు విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు కేవలం మిట్ట పంటలకే పరిమితమైన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణీగా నేటి తెలంగాణ మారిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన పంటలకు పెట్టింది పేరుగా తయారైందన్నారు కేవలం మన రాష్ట్రానికే కాక ఇతర దేశాలకు సైతం విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి వెళ్లటం గర్వకారణమన్నారు ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపు వల్లే అన్నారు భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందన్నారు కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి